ఫెస్టివల్ ఫిల్మ్ అని చెప్పాను రిలీజ్ ముందు ప్రెస్ మీట్స్లో. నేను కార్తీ గారు, సో కార్తీ గారు సోదరుడు అండ్ ఊపిరి తర్వాత కాశ్మోరాతో ప్రేక్షకులందరూ ఇచ్చిన సక్సెస్తో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ దిస్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్. ఐల్ అష్యూర్ యూ దట్ ఎనీ ఫిల్మ్ ఫ్రమ్ కార్తీ గారు అండ్ పీవీపీ విల్ బీ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ అండ్ క్వాలిటీ. నేను ఈ సినిమా చూసినప్పుడు మేము లిటిల్ అప్రిహెన్సివ్, రెండు నుంచి ట్రావెల్ అవుతున్నాం, ఓ తూపురు అప్పటి నుంచే కాశ్మీర్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది, సో రిజల్ట్ ఎలా ఉంటుందని అప్రిహెన్సివ్. బట్ ద థండరింగ్ రెస్పాన్స్, క్రెడిట్ గోస్ టు గోకుల్. వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోకుల్. దిట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ మెనీ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. నాకెక్కడ వేరే సర్ప్రైజింగ్ వాజ్ ఆడియన్స్తో పాటు కూర్చొని చూసినప్పుడు రెస్పాన్స్ చాలా యూనిక్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ అసలు కిడ్స్ ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ది ఇంటర్వెల్ ఎపిసోడ్, ద కామెడీ సీన్, పీపుల్ ఆర్ జస్ట్ లవింగ్ ఇట్. అండ్ అబవ్ ఆల్ సెకండ్ హాఫ్ విన్ యూ విజువల్స్ ఆ గ్రాండ్నెస్ పీపుల్ ల్యాప్అప్ చేస్తారని చూసినప్పుడే. కానీ రాజనాయక్ క్యారెక్టర్ గారు చచ్చిపోతా, నయనతార గారిని చంపుతుంటే దాన్ని క్లాప్స్ కొట్టారు, ఒక విలన్ హీరోయిన్ చంపుతుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. దట్ టెల్స్ ద ఫెరోషియస్నెస్ ఆఫ్ రాజనాయక్. క్రెడిట్ గోస్ టు గోకుల్ అండ్ అబవ్ ఆల్ కార్తీస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్ బిగ్ టైమ్. ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తీ గారు, హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్ అండ్ ఫోకస్. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ మా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా ఇంత బాగా ఆదరిస్తారు పండగ టైంలో అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఇక్కడే కాదు, అరౌండ్ ద వరల్డ్ ఓవర్సీస్ కానీ అన్ని మార్కెట్స్లో కూడా ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్, రెవెన్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ వీక్లోనే 15 crores కలెక్ట్ చేస్తుంది అండ్ వీ హోప్ ద నెంబర్స్ విల్ కంటిన్యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అటన్ ఫర్ ఆల్ ద కంటిన్యూడ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఐమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద మీడియా పీపుల్ హియర్ అండ్ ది తెలుగు ఆడియన్స్. ద వే ద మూవీ వాస్ రిసీవ్డ్ ఇస్ గివింగ్ వెరీ మచ్ ఎంకరేజ్మెంట్ టు మీ అండ్ ఐ డెఫినెట్లీ కంటిన్యూ దిస్ ప్రాసెస్ అగైన్ అండ్ అగైన్. ద మెయిన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ హియర్ ఇస్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఎంజాయింగ్ ద సీన్స్. దట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. And you people showed so much love for the film. And me and my team, including my assistant directors and all my technicians, on behalf of all of them, I'm saying thanks to all of you. Mere words is not enough. I'll prove again with some other interesting film in my future. And I'll again come with it to the Telugu audience. Definitely I'll come, I'll believe. And for PVP Garu, I'm really grateful to you. Because you take the film to the audience in a very grand manner, and the movie was very appealing to the audience, all because of your effort. Thank you very much, sir. And as I always say, all our efforts of the team was completely reflected through Karthi sir, because you people are already giving very good support for him in all his films, and the extended support you give for the Kashmira is unbelievable. And we are I don't know what to say about that, because when I watch with the movie with the Telugu audience, I'm enjoying more than anything here, because the audience love the movie that much. So it's because of all his hard work and dedication and his performance. He elevated the script, he elevated the character, because the three characters are playing, all the three characters he just made it possible, because he simply done it. But even now when I see in the screen, I believe he has done a very strong stuff in the movie. And I don't know whether I'll get such an actor in future. Thank you, Karthi sir. It's great working with you. And usually these people, you made this possible. This victory is possible because of this media and this audience. And I'm very grateful to all of you. Thank you so much. నాకు అనిపించింది సో రొమాన్స్కి అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. సో మరి ఈ ఫిలిం గురించి హ్యాండ్సమ్ హీరో కార్తీ గారు, అందరికీ నమస్కారం. ఫస్ట్ లేట్గా వచ్చినందుకు సారీ, ఫ్లైట్ లేట్ అయింది. ఈ సినిమా నేను ముందు చెప్పినట్టు ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్. బట్ ఈ సినిమాలో యుగానికి ఒకటి తర్వాత ఇలాంటి ఒక పీరియడ్ సినిమా ట్రై చేస్తున్నాము. మ్యాజిక్ విషయాలు ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి. ఒక స్క్రిప్ట్, అది కథ వినేప్పుడు గోకుల్ గారు ఆల్మోస్ట్ నటించి చూపించాడు ఆ కాశ్మోరా క్యారెక్టర్ కానీ. ఈ జస్ట్ ఎనాక్టెడ్ టు మీ. సో అప్పుడు నాకు పెద్ద నమ్మకం ఆయన కాపీ చేస్తే చాలని. బట్ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్ ఎలా చేయబోతున్నాము,
అన్నది మనందరికీ ఒక పెద్ద డౌట్. బట్ ద వే ఇట్ వాస్ ప్లాన్డ్, ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లానింగ్ జరిగింది, సెట్స్ ప్రాపర్గా చేశారు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఆ గ్రాండియర్ కాస్ట్యూమ్స్ నుంచి ఆ వార్ సీక్వెన్స్ నుంచి అన్ని విషయాలు అంత బాగున్నాయి. వి నో వేర్ వీ షార్ట్ ఇట్, బట్ ద ఫైనల్ అవుట్పుట్ వాస్ సో ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ గోకుల్ అండ్ హిస్ టీమ్. దే హావ్ వర్క్డ్ సో హార్డ్ టు బ్రింగ్ అవుట్ ది అవుట్పుట్. ముఖ్యంగా ఎలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు. ఇక్కడ బాహుబలి మనం చూసాము, బట్ తమిళ్లో ఇలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ప్లాన్డ్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి షార్ట్ విత్ ఇన్ 7 డేస్. సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ప్లాన్డ్ పర్ఫెక్ట్లీ. ద వే ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఈ నా కాశ్మోరా క్యారెక్టర్ ఇప్పుడు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత నేను ట్విట్టర్లో చూస్తున్నాను, ఫేస్బుక్లో చూస్తున్నాను కమెంట్స్, ఏంట్రా అది హాఫ్ అన్ అవర్ అయింది సినిమా పికప్ అవ్వలేదే, స్క్రిప్ట్ పికప్ అవ్వలేదే, ఏంటిది కార్తీ మోసం చేశాడని చెప్తున్నారు. ఇంటర్వల్ బ్లాక్ వచ్చిన తర్వాత హే పర్లేదే అని ఒక కమెంట్, అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కమెంట్ లేదు. క్లైమాక్స్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా. ఇది నేను మామూలుగా చూసే ఒక ఫీడ్బ్యాక్. ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చే విషయం ఆ హెడ్లెస్ పోర్షన్. ఒక విలన్ వస్తున్నాడు, హెడ్ సెపరేట్గా ఉంది, బాడీ సెపరేట్గా ఉంది, అదేమో తీసి నెలలో పెట్టుకుంటాడు, ఏంటిది? ఐ మీన్ ఐ వాజ్ సో అమేజ్డ్. అది కథ విన్నప్పుడు ఏదో పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ సినిమాలు చూసినట్టు, విల్లో సినిమా చూసినట్టు, ఏదో చైల్డ్హుడ్లో ఒక కథ విన్నట్టు ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. బట్ ఎగ్జిక్యూటింగ్ దట్, అది ఈ రకంగా ఆ కాస్ట్యూమ్తో ఆ మేకప్తో వస్తున్నప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ అ వావ్ ఫ్యాక్టర్. ఆ సీక్వెన్స్ ముందు అన్నిటి దిస్ ఇస్ వాచింగ్ క్వైట్లీ లైక్ దట్. సో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, తల ఎంత పక్క వస్తుంది అంత పక్క వస్తుంది అలా మాట్లాడుతుంది. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ రియాక్షన్, ద వే కిడ్స్ ఆర్ ఎంజాయింగ్. నా వెనక ఒక చిన్న పాప, ఒక 6 ఇయర్ ఓల్డ్ పాప, అదేమో సీట్ కొడుతుని కొడుతుని నవ్వుతుంది. ఐ వాజ్ జస్ట్ యు నో వాట్ మోర్ క్యాన్ వీ ఆస్క్ ఫర్. సో మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ మా హార్డ్ వర్క్ మొత్తం ఆ క్లాప్స్లో ఆ నవ్వులో అది సరిగైపోయింది. సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ రాజనాయక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతుంది, డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు, అది ఎవరని అడుగుతున్నారు, ఏంటి బాంబే నుంచి కొత్త విల్లనా అని అడుగుతున్నారు. లేదు అది నేనే, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అది నేనే అని. సో అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఒక క్యారెక్టర్ వస్తున్నప్పుడు యు గెట్ సచ్ ఎ హై టు పర్ఫామ్, టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. నేను తనువెడ్స్ మన పార్ట్ 2 చూసే అప్పుడు అదిరిపోయాను, ఎలా చేసింది అమ్మాయి కంగనా రానత్ చేసింది పాత రెండో క్యారెక్టర్ ఆల్మోస్ట్ 5 మినిట్స్ వరకు అది కంగనానా లేదా అని కూడా ఒక పెద్ద డౌట్ వచ్చింది. సో నాకు ఒక ఆశ, అలాంటి ఒక క్యారెక్టర్ నేను కూడా చేయాలి. చూస్తే కానీ పర్ఫార్మెన్స్లో కానీ నేను తెలియకూడదు, కార్తీ అక్కడ ఉండకూడదు, అది రాజనాయిగా తెలియాలని ఒక పెద్ద కోరిక. ఆ కోరిక గూగుల్ డైరెక్టర్ వల్ల పూర్తయింది. సో థ్యాంక్ యూ సార్, వీ హ్యాడ్ అ గ్రేట్ టైం మేకింగ్ దిస్ ఫిలిం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాశ్మోరా క్యారెక్టర్ అంటే మేమిద్దరు, అది నేను మాత్రం కాదు, అది మేమిద్దరు అంత ఎంజాయ్ చేసాము ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నుంచి ఒక్కొక్క విషయం. అలాగే వివేక్ గారు నా నాన్న క్యారెక్టర్, ఇప్పటి వరకు ఆరు కామెడియన్, ఆరు కాలేజ్ స్టూడెంట్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేసి ఉన్నాడు. నాన్న అయ్యారు ఈ క్యారెక్టర్లో, ప్రమోషన్ ఇచ్చాము, బట్ ఫర్ హిమ్ ఇట్స్ అ గ్రేట్ టేన్ ఓవర్. ఎవ్రీబడి సేయింగ్ వివేక్ గారు ఇస్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అని చెప్తున్నారు. అండ్ నయనతార కూడా ఇప్పుడు ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసి ఎవ్రీబడి ఈస్ సో స్టన్డ్ విత్ దర్ అపియరెన్స్. వీఆర్ ఆల్ సో హ్యాపీ యాజ్ అ టీమ్, ఒక టీమ్గా వీఆర్ సో హ్యాపీ. పీపీ గారు సో ఊపిరి తర్వాత మళ్ళీ సాటిస్ఫయింగ్ ఫిల్మ్ ఫర్ ది ఆడియన్స్. సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ బ్రాట్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ ఇట్ అ బిగ్ ఫిల్మ్. బికాస్ ఆఫ్టర్ ఆల్ దట్ హార్డ్ వర్క్, ఈ విషెస్, ఈ గ్రీటింగ్స్, ఈ కమెంట్సే మనందరికీ రియలీ దట్స్ ద పే ఫర్ అస్. సో థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ టు బీయింగ్ సో స్వీట్, ఒక ప్రాపర్ ఆడియన్స్గా ఒక రియాక్షన్ ఇచ్చినందుకు పెద్ద థ్యాంక్స్. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ 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 ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. సో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.